ఒకవైపు సముద్రం ఒకవైపు పచ్చని కొండలు ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి నగరం విశాఖపట్నం ఈ విశాఖపట్నాన్ని మనం పరిరక్షించుకోవాలి ఇక్కడ జీవన ప్రమాణాలు పెంచుకోవాలి ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్వరలో రాబోతుంది ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్వరలో రాబోతుంది విశాఖపట్నంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అక్కడ మీ చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని మీ చేత నియమించబడ్డ మీ ఆడిటర్ గారు మీద కూడా మరి తిరుగుబాటు చేయటం జరిగింది ఇక్కడ ఇంకోటి ఈ రోజు ఉదయం మరి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కార్పొరేషన్ చేసినప్పుడు అక్కడ లోకల్ ఎంపీ ఉండాలి లోకల్ ఎమ్మెల్యేలు ఉండాలి కానీ మరి వన్ ఆఫ్ ది ఎంపీ ఆ ఏరియాని అడాప్ట్ చేసుకున్నారు మరి కోఆప్ట్ అయ్యారు సారీ ఆ కోఆప్ట్ అయిన ఎంపీ గారు ఆధ్వర్యంలో జరిగింది అక్కడ ఆయన ఏమన్నారంటే పాలనా రాజధానిగా విశాఖ ఇక్కడికి రాబోతుంది అన్నారు ఎవడు చెప్పాడండి ఆ మ్యాటర్ కోర్టులో ఉంది ఆ బుద్ధి జ్ఞానం ఉండదా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఓ పక్కన సాక్షాత్తు మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీలో ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫేస్ చేస్తున్నారు చేయరాని పనులన్నీ చేసి మళ్ళీ ఇక్కడ అమరావతిలో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి రెగ్యులర్ హీరింగ్స్ జరుగుతున్నాయి ఆ శ్యామ్ దేవాన్ గారు ఆయన ఆర్గ్యుమెంట్స్ అని చెప్తున్నారు ఓ పక్కన మళ్ళీ తగుదనమ్మ అంట ఉండదా ఐడియా ఉండదా మీకు ఎలా మాట్లాడతారండి త్వరలో ఇక్కడికి పరిపాలన రాజధాని వచ్చేస్తుందని చెప్పి మీరు చెప్తారా ఎవరన్నా మీరు చెప్పడానికి ఎలా చెప్పగలరు పరిపాలన రాజధాని వచ్చేస్తుందని కోర్టులో ఉన్నప్పుడు చెప్పొచ్చా మళ్ళీ ఎవడో వేస్తాడు గ్యారంటీగా వేస్తారు ఇదిగో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు టేకప్ చేయండి అని మళ్ళీ మీరు రాస్తారు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ప్రభుత్వ ఆదర్శ విధానాలకు వ్యతిరేకంగా ఈ రకంగా ఒక పర్టికులర్ కోటరీ వీళ్ళందరూ కూడా న్యాయమూర్తులందరూ కూడా మా ప్రభుత్వానికి మా మంచి మనసుకి అన్యాయం చేస్తున్నారు ఏం అన్యాయం చేశారండి మీరు మ్యాచింగ్ అక్కర్లేదు పెన్షన్కి తీసేస్తామని చెప్పి అన్నారు కోట్లు ఆపినయా డిఏలు ఇస్తాను వారం రోజుల్లో ఇస్తానన్నారు కోట్లు ఆపినయా ఆ పెన్షన్ 250 పెంచుకుంటే పోతా అన్నారు కోర్టు ఆపినయా ఏ మంచి పని ఆపింది కోర్టు మాట్లాడితే కోర్టును పట్టుకుని దూయబడుతున్నారు ఏ మంచి పని ఆపింది సార్ మీ రంగులు మన పార్టీ రంగులు ప్రభుత్వ ఆఫీసులు చేస్తామంటే ఆపారు అది ఆపారని ఇప్పుడు గుళ్ళగేటు మొదలెట్టారు చూసారా గుళ్ళగేటు మొదలెట్టారు పార్టీ రంగులు ఇదేంటిది ఇటువంటి అనాగరిక అనాలోచిత చర్యల్ని కోర్టు తప్పుపట్టింది.